ఈరోజు నేను మీకు పొంగల్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇదిగోనండి, ఈ గ్లాసు పెసరపప్పు, 2 గ్లాసులు బియ్యం ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. మిరియాలండి, ఆ మిరియాలు అందులోనే, మామూలు తాలింపులు వేస్తారు కానీ ఇందులోనే వేయాలి మిరియాలు. ఇదిగోండి జీలకర్ర, పసుపు వేసి కలిపేసి అంతేనండి. ఓకే అండి, పొంగలి మనకి రెడీ. తాలింపు వేసేసుకుంటే కొంచెం శనగపప్పు, జీడిపప్పులు, చెన్నై పొంగల్ రెడీ. మిసాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చెన్నైలో స్పెషల్, ఇక్కడ కూడా చాలా చేస్తున్నారు. ముందు ఇడ్లీ వడ పొంగల్ అంటారు కదా, అలాగా పొంగల్ చేస్తున్నానన్నమాట. ఈరోజు నేను మీకు పొంగల్ ఎలా చేయాలో చూపించబోతున్నాను, మీరు కూడా చూసేసి చేసుకోండి ఇంట్లో. మార్నింగ్ టిఫిన్కు కంపల్సరీగా తమిళనాడులో ఈ పొంగల్ ఉంటుంది, కానీ ఇక్కడ కూడా నేను వింటున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఏ హోటల్కి వెళ్ళినా పొంగల్ 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 అని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా బాగా ప్రాముఖ్యత పొందింది ఆ వంట, కాబట్టి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను తమిళనాడులో ఎలా చేస్తారో చూపించబోతున్నాను, చూడండి. ఇదిగోనండి, ఈ గ్లాసు పెసరపప్పు, 2 గ్లాసులు బియ్యం, 1:2 కొలత అన్నమాట. అలా వేసుకొని తెచ్చుకున్నాను. ఆల్రెడీ నేను ముందు కడిగి పెట్టేశాను, ఎందుకంటే ఒక 10 నిమిషాలన్నా అరగంట నానాలి, అందుకని నేను తీసుకొచ్చి ఇదిగో కడిగి నానబెట్టేశాను, అందుకని అది మీకు చూపించాను. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. అంటే 3 గ్లాసులు అన్నమాట ఈ బియ్యమును, పెసరపప్పు 3 గ్లాసులు. నీళ్లు మామూలుగా 1:2 వేసుకోవాలి. ఒకటి, 2, 3, 4, 5, 6. కొంచెం ఎక్కువ ఉన్నా కూడా కొంచెం లూజ్గా ఉన్న, ఉడికేటప్పటికి మనకు కొంచెం ఇదవుతుంది కాబట్టి బియ్యం 1/2 వేసుకోవచ్చు, ఏం నష్టమేం లేదు. లేదంటే అప్పుడు మళ్ళీ వేసుకున్న కంటే ముందే వేసేసుకోవడం బెస్ట్. మిరియాలండి, ఆ మిరియాలు అందులోనే, మామూలు తాలింపులు వేస్తారు కానీ ఇందులోనే వేయాలి మిరియాలు. ఇందులో మిరియాలు వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ దొరుకుతుంది అన్నమాట. మిరియాలును జీలకర్ర ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి జీలకర్ర, అంతే. 1 పెసరు పసుపు, కొంచెం పసుపు, ఎక్కువ వేయకూడదు, కొంచెం అంతే పసుపు వేసి కలిపేసి. ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకుందామండి. ఉప్పు ఇందులో వేసేసుకుంటే మళ్ళీ తర్వాత మీకు కలుపుకోవడం అనేది ఉండదు. ఉప్పు ఇందులో వేసేద్దాం. ఓకే, అంతేనండి. పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం స్మోక్ వచ్చాక ఈ వెయిట్ పెట్టేసుకుంటే 3 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఈ లోపల పల్లీలు పచ్చడి చేసుకొని వస్తాను నేను. ఇది వచ్చే లోపల తాలింపుగా ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పులు, నెయ్యి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇది రావడం మనం తాలింపు పెట్టుకోవడం, పల్లీలు పచ్చడి తెచ్చుకోవడం, అంతే. నేను ఆ విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు వస్తా. 3 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ఆ ప్రెషర్ పోయే వరకు కాస్త మనం వెయిట్ చేయాలి కదా, లేదంటే అది రాదు బయటికి. 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత తాలింపు వేసేసుకుంటా. ఇదిగోండి మన ప్రెషర్ పోయింది, తెరిచి చూద్దాం. ఓకే అండి, పొంగలి మనకి రెడీ. తాలింపు వేసేసుకుంటే పొంగలి మనం ఇచ్చేసేసుకోవచ్చు. నెయ్యి వేసానండి, ఇదిగో కొంచెం శనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర అండి,
అది వేసేసిన తర్వాత కొద్దిగా ఇవి వేగుతూ ఉన్నప్పుడు లైట్గా జీడిపప్పులు, పచ్చిమిర్చి, అల్లం కొంచెం వేస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఉన్నానా లేనా అన్నట్టు ఉంటే సరిపోతుంది. కరివేపాకు, ఇదిగోనండి ఇందులో వేసేసుకుంటే ఇదిగోండి చెన్నై పొంగల్ రెడీ. అంతే ఈజీగా. ఓకే అంతేనండి. మన వేరుశనగ గుళ్ళు పచ్చడి చేశాను, దాంతోపాటు నంచుకొని తినిస్తే సాంబార్ ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ ఎక్కువ మనవాళ్ళు సాంబార్ యూజ్ చేయరు, అందుకని పచ్చడి ఇది తినేయడమే అంతే. చెన్నై పొంగల్ రెడీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చూసి మీరు అందరూ తిని బాగుంది అంటే ఎలా ఉంది అనేది ముందు మాకు కామెంట్స్ పెట్టండి. బాగుందంటే బాగుందని చెప్పండి, లేదమ్మా ఇలా ఉందని చెప్పండి, నష్టమేం లేదు. మీ అభిప్రాయాలు మాకు చాలా ముఖ్యం కదా, మళ్ళీ మేము ఫర్దర్గా ఇంకేదన్నా చేయడానికి. అందుకని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీరు మీ పిల్లలందరూ తినండి. అలాగే మాకు మంచి మంచి కామెంట్స్ పెట్టండి, మా ఛానల్ మీరు ఆదరించండి, ఇంకా ఇంకా ఆదరించండి. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి మా ఛానల్ గురించి, మీ సన్న వంటల గురించి. ఇప్పటికే చాలామంది చూస్తున్నారు, ఇంకా ఇంకా చూడాలి. మంచి మంచి వంటలు అయ్యి, కొత్త కొత్త కాంబినేషన్ వంటలు అయ్యి చేయాలని అనుకుంటున్నాను. అటువంటి వంటలన్నీ మీకు పరిచయం చేస్తాను. సింపుల్గా ఉండేవి, తొందరగా అయిపోయేవి ఆ వంటలు. కాబట్టి మీరందరూ చేసుకొని తిని మా కామెంట్స్లో పెట్టండి. మరి ఈరోజుకి ఇంకా నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం.